వరల్డ్ కప్ లో ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ లవర్స్ కి సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆ లోటును తీర్చింది. చివరి రన్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగిన మ్యాచ్ లో చివరికి మన ఇండియన్ కంటింజెంట్ ఉత్తరప్రదేశ్ కి చెందిన ఫ్యామిలీకి పుట్టిన కేశవ్ మహారాజ్ బౌండరీ కొట్టి పాకిస్తాన్ ని ఓడించాడు. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ లో 5 వికెట్స్ వరకు స్టేబుల్ గా ఉన్న మ్యాచ్ ఆరో వికెట్ పడిన దగ్గర నుంచి పెండ్యులంలా పాకిస్తాన్ కి సౌత్ ఆఫ్రికాకి మధ్య స్వింగ్ అయ్యేది. చివరికి కేశవ్ మహారాజ్ ప్రెజర్ ని సోక్ చేసుకుని ఇంటెలిజెంట్ ఫోర్ తో మ్యాచ్ ని సౌత్ ఆఫ్రికా గెలిచేలా చేసి పాక్ ని ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేశాడు. అండ్ ఇక పాకిస్తాన్ కి మ్యాథమెటికల్లీ ఛాన్స్ ఉన్నా వాళ్ళకి టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయినట్టే. సో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కు యాజ్ యూజువల్ స్టార్టే వచ్చింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో కూడా క్లిక్ అవ్వని వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మరొకసారి ఫెయిల్ అయింది. 4వ ఓవర్లో అబ్దుల్లా షఫీక్ ను అండ్ 7వ ఓవర్లో ఇమామూల్ హక్ ను అవుట్ చేశాడు ఎన్సెన్. అండ్ దెన్ బ్యాటింగ్ వచ్చిన మహమ్మద్ రిజ్వాన్ కు ఫస్ట్ బాల్ కే లైఫ్ ఇచ్చాడు ఎన్సెన్. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ దెన్ రిజ్వాన్ బాబర్ ఆజమ్ తో కలిసి పాకిస్తాన్ ఇన్నింగ్స్ ని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నించారు. అండ్ ఈ టైంలో స్పిన్నర్స్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న మహమ్మద్ రిజ్వాన్ ను అవుట్ చేయడానికి పేస్ బౌలర్ కోట్జీన్ అటాక్ లోకి తీసుకొచ్చాడు కెప్టెన్ బౌమా. అండ్ ఈ బౌలింగ్ చేంజ్ అయితే పెర్ఫెక్ట్ గా వర్క్ అయింది. కోట్జీ వేసిన షార్ట్ పిచ్ డెలివరీకి అనవసరమైన షార్ట్ కి ట్రై చేసి అవుట్ అయ్యాడు రిజ్వాన్. ఆ తర్వాత ఇఫ్తికర్ అండ్ బాబర్ ఆజమ్ మధ్య ఒక మినీ పార్ట్నర్షిప్ ఫామ్ అయింది. బట్ కౌంటర్ అటాక్ చేస్తూ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ పై ప్రెజర్ పెట్టాలని చూసిన ఇఫ్తికర్ షెంషీ బౌలింగ్ లో ఒక అగ్రెసివ్ షార్ట్ కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ 64 బాల్స్ కి బాబర్ ఆజమ్ తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. బట్ ఆ నెక్స్ట్ బాల్ కి అన్ఫార్చునేట్ గా ఫైనెస్ట్ ఆఫ్ ది ఎడ్జ్ గ్లౌ కి తగిలి అవుట్ అయ్యాడు. అండ్ కరెక్ట్ గా ఈ టైంకి పాకిస్తాన్ స్కోర్ 141/5. సో ఇంకొక వికెట్ పడితే పాక్ ని తక్కువ స్కోర్ కే రిస్ట్రిక్ట్ చేసి ఎర్లీగా ఆల్అౌట్ చేసేవారు. బట్ పాకిస్తాన్ బ్యాటర్ షాదాబ్ ఖాన్ అండ్ షౌద్ షకీల్ కలిసి ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు. చూడముచ్చటైన షార్ట్స్ తో వరల్డ్ క్లాస్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ని సమర్థవంతంగా ఎదుర్కొని 84 పరుగుల వాల్యుబుల్ పార్ట్నర్షిప్ ని ఫామ్ చేసి పాక్ ని తిరిగి గేమ్ లోకి తీసుకొచ్చారు. అండ్ చివరికి పాకిస్తాన్ 270 రన్స్ కి ఆల్అౌట్ అయింది. సో 271 రన్స్ టార్గెట్ తో దిగిన సౌత్ ఆఫ్రికాకు రెడ్ హాట్ ఫామ్ లో ఉన్న క్వింటన్ డికోక్ అగ్రెసివ్ స్టార్ట్ అందించాడు. కేవలం 3.2 ఓవర్స్ లోనే సౌత్ ఆఫ్రికా 34 రన్స్ స్కోర్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 10 రన్స్ పర్ ఓవర్ స్కోర్ చేసింది. బట్ పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది ద మోస్ట్ ఇంపార్టెంట్ డికోక్ వికెట్ ని తీశాడు. అండ్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ లో టెంబా బౌమా కూడా అవుట్ అయ్యాడు. బట్ ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన మార్కరమ్ గ్లోరియస్ షాట్స్ తో పాకిస్తాన్ పై ఎదురుదాడి చేశాడు. అండ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు షాదాబ్ ఖాన్ తలకు గాయం తగలడం వల్ల తనకి కన్కషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన ఒసామా మీర్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లో పదునైన అస్త్రమైన క్లాసెన్ ని అవుట్ చేశాడు. బట్ ఆ తర్వాత మిల్లర్ అండ్ మార్కరమ్ కలిసి ఈజీగా సౌత్ ఆఫ్రికాని విన్ చేసేలా కనిపించారు. ఎందుకంటే రిక్వైర్డ్ రన్ రేట్ చాలా తక్కువ ఉంది, చేస్ చేయాల్సింది కూడా పెద్ద టార్గెట్ కాదు. కానీ 34 ఓవర్లో ఫస్ట్ బాల్ కే మిల్లర్ ని షాహీన్ అఫ్రిది అవుట్ చేశాడు. అండ్ అక్కడ నుంచి డ్రామా మొదలైంది. ఒక్కసారిగా పాకిస్తాన్ టీం మొత్తం డిఫరెంట్ గా కనిపించింది. విత్ ఇన్ క్విక్ టైమ్ లో ఎన్సెన్ వికెట్ కూడా తీశారు. ఎగ్జాక్ట్లీ 59 బాల్స్ కి 21 రన్స్ కొట్టాల్సిన టైంలో 90s లో ఉన్న మార్కరమ్ కి కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎక్సలెంట్ బౌలింగ్ చేంజ్ చేసి ఒసామా మీర్ ని అటాక్ లోకి తీసుకొచ్చాడు. అండ్ ఇదే ఛాన్స్ అని మార్కరమ్ తన సెంచరీని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి 6 కొట్టడానికి ట్రై చేశాడు. బట్ అది మిస్ హిట్ అయి పాకిస్తాన్ వ్యూహానికి బలయ్యాడు. ఆ తర్వాత షాహీన్ అఫ్రిది ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు, డాట్స్ వేస్తూ వికెట్స్ కూడా తీశాడు. అండ్ ఎగ్జాక్ట్లీ 28 బాల్స్ కి 11 రన్స్ కొట్టాల్సిన టైంలో 2-2 వికెట్స్ మిగిలిన్నాయి. సో ఈ టైంలో రెండు టీమ్స్ కి ఆల్మోస్ట్ పెర్ఫెక్ట్ విన్నింగ్ ఛాన్స్ ఉంది. అండ్ హరీష్ రఫ్ తన ఫాలో త్రూలో ఒక బ్రిలియంట్ క్యాచ్ పట్టి ఎంగిడిని అవుట్ చేశాడు. సో సౌత్ ఆఫ్రికాకి ఇంకా ఒక్క వికెట్ మాత్రమే మిగిలింది, కానీ 11 రన్స్ కొట్టాలి. అండ్ అప్పటికి పాకిస్తాన్ దగ్గర ఉన్న పేస్ అటాక్ రిసోర్సెస్ హరీష్ రఫ్ కి 4 బాల్స్ అండ్ మహమ్మద్ జూనియర్ వసీమ్ కు 1 ఓవర్ మాత్రమే ఉంది. అండ్ హరీష్ రఫ్ తన స్పెల్ లాస్ట్ బాల్ కి షంషీని ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేసేంత పని చేశాడు. బట్ ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వడంతో రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది. అదే ఎంపైర్ అవుట్ ఇచ్చుంటే పాకిస్తాన్ గెలిచుండేది. బట్ అన్ఫార్చునేట్ గా ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వడంతో బాల్ వికెట్స్ ని హిట్ చేసినా పూర్తిగా హిట్ చేయకుండా ఎంపైర్స్ కాల్ గా తేలింది. అండ్ ఆ నెక్స్ట్ ఓవర్ లో మహమ్మద్ జూనియర్ వసీం వికెట్ టు వికెట్ డెలివరీస్ వేసి లాస్ట్ వికెట్ తీయడానికి ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోయింది. అండ్ ఒకవైపు కేశవ్ మహారాజ్ షంషీ అండ్ కేశవ్ మహారాజ్ లో బాగా బ్యాటింగ్ చేయగలిగే కేశవ్ మహారాజ్ సింగిల్స్ తీస్తూ షంషీని ఎక్స్పోజ్ చేస్తూ స్ట్రైక్ ఉంచుకోకుండా సౌత్ ఆఫ్రికా డగ్అవుట్ ని టెన్షన్ పెట్టించాడు. బట్ వన్స్ పాక్ పేస్ బౌలర్స్ ఫుల్ కోట ఆఫ్ అవర్స్ అయ్యాక నవాజ్ కు ఒక 4 కొట్టి కేశవ్ మహారాజ్ పాకిస్తాన్ ని ఓడించాడు. అదే టైంలో స్పిన్నర్ కాకుండా పేస్ బౌలర్ ఉండుంటే మేబీ పాక్ గెలిచేదేమో.
కానీ అన్ఫార్చునేట్ గా బాబరాజం వికెట్స్ కోసం పేస్ బౌలర్స్ చేత ముందే బౌలింగ్ చేయించాడు. అండ్ లాస్ట్ లో స్పిన్నర్ నవాజ్ కి బౌలింగ్ ఇచ్చినప్పుడు శంషిని అటాక్ చేయవలసింది పోయి ఫీల్డ్ ప్లేస్మెంట్ సరిగ్గా పెట్టక ఈజీగా సింగిల్ ఇచ్చాడు. బాబరాజం అక్కడ కొంచెం టైట్ ఫీల్డింగ్ సెట్ చేసి ఉండుంటే మేబీ మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేదేమో. కానీ మొత్తానికి 141.5 వికెట్ల నుంచి బ్యాటింగ్ లో కోలుకున్న పాకిస్తాన్ బౌలింగ్ లో కూడా ఆల్మోస్ట్ మిరాకిల్ చేసింది, బట్ ఫైనల్ గా విన్ అవ్వలేకపోయింది. అండ్ ఈ ఓటమితో ఇంకా పాక్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.